జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని నిజంగానే టార్గెట్ చేసిందా? చేసిందనే అంటున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోకి ప్రవేశించిన లోకేష్ మాట్లాడుతూ, హిట్లర్ యూదులను టార్గెట్ చేసినట్లుగానే జగన్ కమ్మవాళ్లని టార్గెట్ చేసినట్లు ఆరోపించారు. ఒక్క కమ్మవాళ్లనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా టార్గెట్ చేసినట్లు మండిపడ్డారు. ఇంతకీ లోకేష్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు? ఎక్కడంటే కనిగిరిలో కమ్మ సామాజిక వర్గం నేతల సమావేశంలో. సరే, సామాజిక వర్గాలతో జరిగిన సమావేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. అయితే నిజంగానే లోకేష్ చెప్పినట్లుగా జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారా అంటే లేదని సమాధానం వినిపిస్తోంది. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని ఏ పార్టీ అధినేత కూడా టార్గెట్ చేయరు. కాబట్టి జగన్ కూడా కమ్మోళ్ళని టార్గెట్ చేసిందేమీ లేదు. నిజంగానే కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేస్తుంటే ఇంతమంది కమ్మోళ్లు ఏపీలో వ్యాపారాలు పరిశ్రమలు నడపడం సాధ్యమయ్యేదేనా? రాజకీయంగా జగన్పై కుట్రలు చేస్తున్న వాళ్లని గతంలో ఇబ్బందులు పెట్టిన కమ్మ నేతలు తమంతట తాముగా ఎందులో అయినా ఇరుక్కుంటే మాత్రమే ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ప్రభుత్వం తనంతట తానుగా ఏ కమ్మోళ్ల జోలికి వెళ్లినా దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు, రామోజీరావు లాంటి వాళ్లు కూడా అవినీతి మోసాలు అక్రమాల్లో ఇరుక్కుంటేనే కేసులు నమోదై విచారణ జరుగుతోంది. ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, డాక్టర్ రమేష్, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్లంతా ఏవో కేసుల్లో ఇరుక్కున్నవాళ్లే. అంతేకాని ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో కూడా ఇదే ఆరోపణలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేవారు. కమ్మ సామాజిక వర్గం వాళ్లను జగన్ రాష్ట్రం నుండి తరిమేస్తున్నట్లు అప్పట్లో పవన్ పదే పదే ఆరోపించారు. కానీ ఏ కమ్మ ప్రముఖులు జగన్ కారణంగా రాష్ట్రం నుండి వెళ్లిపోతున్నట్లు ప్రకటించలేదు. తమను ఎన్నికల్లో ఘోరంగా ఓడించారన్న కసితో, మళ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో లేదో అన్న భయంతో మాత్రమే కొందరు కమ్మ ప్రముఖులు జగన్ పైన దుష్ప్రచారం చేస్తున్నట్లు అనుమానంగా ఉంది.